రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేఅవుట్ అనుమతులు లేని వెంచర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ తో పాటు కోడం రమణ మాట్లాడారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు మోర అజయ్, నక్క దేవదాస్, గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి వ్యవసాయ భూములను అక్రమంగా నిబంధనలు పాటించకుండా లేఅవుట్లు చేసి ప్లాట్లు కేటాయించి అనేక మంది అధికార పార్టీకి చెందినటువంటి వారు కానీ ఇతర ప్రజాప్రతినిధులు మరి ప్లాట్లను ఏర్పాటు చేసి నిబంధనలు పాటించకుండా మరి వాటిని అమ్మడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంతో పాటు విలీన గ్రామాలు, అదేవిధంగా వేములవాడ ఇతర మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున రోజుకొక వెంచర్ చొప్పున పరిస్థితి అతి వెంచర్లలో మరి నిబంధనలు పాటించకపోవడం వల్ల అక్కడ ప్లాట్లు అమ్మడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజలు వారు ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇతర అమ్మడానికి కానీ ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే మండల ఎంఆర్ఓలకు కూడా సబ్ రిజిస్టార్ గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆసరా చేసుకుని కూడా అక్కడ మండల కేంద్రాల్లో కూడా మరి అక్కడ రిజిస్ట్రేషన్లు చేస్తూ మరి అక్రమంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కూడా అధికారులు, ఆ మండల స్థాయి అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతూ వారికి లబ్ధిపొందే విధంగా ఈ రకంగా వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. మేము సందర్భంగా సీఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము, మరి సంబంధిత అధికారులు వెంటనే మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అది నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఎవరైతే వెంచర్ను ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్ముతున్నారో వారందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మధ్య కూడా తంగలపల్లి మండల కేంద్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 10-15 వెంచర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క వెంచర్లో కూడా మరి ప్రభుత్వ నిబంధనలు పాటించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న అధికారులు కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వారిపైన, కాబట్టి వెంటనే సంబంధిత చర్యలు తీసుకోవాలి, మరి ప్రజల ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి మేము సీపీఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము హెచ్చరించడం జరుగుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, ముఖ్యంగా తండలపల్లి, వెళ్ళవాడ, పక్కన ఎల్లరెడ్డిపేట, సిరిసిల్ల విలీన గ్రామాల్లో లేఅవుట్ లేకుండా అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ నిబంధనల విరుద్ధంగా రియల్ ఎస్టేట్లు అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మడం జరుగుతూ ఉంది. మరి దీని మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చూసి చూడాలని వివరించడం వల్ల మరి వాళ్ళు అమ్ముకుంటూ వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ పాటు దాని ఆనుకున్నటువంటి ప్రభుత్వ భూములను కూడా వాళ్ళు దూరి ఆధారం కూడా కబ్జ చేసి ఆ వెంచర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించిన నా వ్యవసాయ భూమిని ఈ ప్లాట్గా మార్చాలనే సంబంధ నిబంధనల ప్రకారం దాన్ని నాలా పన్ను కట్టాలి. దాని తర్వాత అక్కడ ఉన్న ప్లాట్ ఏర్పాటు చేయాలి. ప్లాట్ అని కొట్టి దాని తర్వాత ఆ ప్లాటింగ్ చేసిన తర్వాత అది మున్సిపల్ కావచ్చు, లేకుంటే గ్రామ పంచాయతీలో కావచ్చు, లేకుంటే ఇంకా అధికారులకు సంబంధించి దానికి దాఖలు చేసి దాని పర్మిషన్ తీసుకోవాలి. దాని తర్వాత అక్కడ లేఅవుట్కు సంబంధించి ఏ ప్లాట్లలో వీధి దీపాలు, డ్రైనేజ్ వ్యవస్థ అవన్నీ ఏర్పాటు చేయాలి. ఆ లేఅవుట్ ఏదైతే మనం వెంచగొట్టిందో పర్టీకి మొత్తం సంబంధించిన బౌండరీ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఎలాంటి నిబంధనలు లేకుండా లేఅవుట్ కొట్టేసి ప్లాట్లు ఏర్పాటు చేసేసి అమ్మడం జరుగుతూ ఉంది. మరి దీని మీద మరి మేము కూడా సిపిఎం పార్టీ బృందంగా గత 2 రోజుల సంది అన్ని వెంచర్లను సర్వే చేయడం జరిగింది. ఏ ఒక్కడ కూడా ఏ ఒక్క వెంచర్ల వద్ద కూడా లేఅవుట్ సంబంధించిన నిబంధనలు పాటించకుండా అక్కడ ప్లాటింగ్ చేసి అమ్మడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఇప్పటి వరకు చాలాసార్లు రకరకాల వ్యక్తులు వెంచర్ల మీద ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి అధికారుల దగ్గర లేదు. వాళ్ళ వాళ్ళ సంబంధించిన విషయాలలో లావాదేవీలు చూసుకుంటూ ఈ రకంగా చూసి చూడడానికి వివరిస్తా ఉన్నది. దీంట్లో కొనుగోలు చేసినటువంటి ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళందరికీ రాబోయే కాలంలో ఇబ్బందులకు పోయే పరిస్థితి, ఎందుకంటే ఇల్లు కట్టుకున్నాడు పర్మిషన్ దొరకదు, దానికి సంబంధించిన రోడ్లు విడుదల లేకపోవడం వల్ల దాని రోడ్లు కోల్పోయే పరిస్థితి, ఈ రకంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో లేఅవుట్లు కొట్టేసి కూడా ఈ వారం రోజుల పూర్తి సమాచారం సేకరించి ఎక్కడెక్కడ
లేఅవుట్ అక్రమ అక్రమ విషయాలు వాటన్నింటిలో పూర్తి సమాచారం తీసుకుని కలెక్టర్ గారు కూడా నివేదిక తయారు చేసి వాటిని చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీ వివరణ జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు ఏవైతే అక్రమం ఎంచాలనే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము.